ఏపీలో పేపర్ లీకేజ్ పరిపాటిగా మారింది. మొన్నటి దాకా 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ పెద్ద దుమారం ఏరేపింది. తాజాగా డీఈడీ పేపర్ లీకేజ్ కలకలం సృష్టిస్తోంది. కర్నూలు జిల్లా కోడుమూరు జెడ్పీ బాలుర హైస్కూల్లో డీఈడీ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా సమీపంలోని జిరాక్స్ సెంటర్లో ప్రశ్న పత్రాలు జిరాక్స్ తీసుకుంటూ మీడియా కంటపడ్డారు డీఈడీ కాలేజ్ నిర్వాహకులు. మీడియాను చూసిన నిర్వాహకులు జిరాక్స్ సెంటర్ నుంచి పరారయ్యారు. డీఈడీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా కర్నూలు రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ప్రతిభా, కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డీఈడీ కాలేజీకి సంబంధించిన సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఈ నెల 25 నుంచి 25 ఈ రోజు వరకు 5 రోజుల పాటు జరుగుతున్నాయి. అయితే చివరి రోజు అయినటువంటి ఈ రోజు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఆప్షనల్ పేపర్ పరీక్ష మొదలైన ఒక 1 అవర్ లోనే పరీక్షా కేంద్రం నుంచి పేపర్ వాట్సాప్ ద్వారా బయటికి జిల్లా సెంటర్లకు ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత ఆ పేపర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జిల్లా సెంటర్లకు హల్చల్ కావడంతో కోడుమూరులో వీడి పేపర్ లీకేజ్ హెచ్చరికగా మారింది. ఇది ఈ లీకేజీ వ్యవహారాన్ని కనుగొన్న స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఆ జిల్లా సెంటర్ కవరేజ్ చేయలేదా, అక్కడ ఉన్న సిబ్బంది కొంత దురుసుగా ప్రవర్తించడంతో పాటు లీకేజీకి సంబంధించిన ఎలాంటివి జరగడం లేదని ఒకవైపు దబాయిస్తూ కవరేజ్ ఈ లీకేజ్ సంబంధించిన పేపర్లను జిరాక్స్ చేస్తూ ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న దాన్ని కవరేజ్ సందర్భంగా మన స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధిపై కొంత మండిపడడం జరిగింది. మండిపడడంతో పాటు కవరేజీని మరింత పూర్తి స్థాయిలో కవరేజ్ చేసేందుకు రిపోర్టర్ ప్రయత్నించగా అక్కడ జిరాక్స్ సెంటర్ కేంద్రంలో నుంచి నిర్వాహకులు ఫరారు కావడం జరిగింది. మొత్తం మీద ఈ పరీక్షలకు సంబంధించి చివరి రోజు పేపర్ లీకేజ్ కావడం ఇళ్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై రాయలసీమ యూనివర్సిటీ అధికారులు తీసుకోబోయే చర్యలపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే శ్రీనివాస్, ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు? ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యన జరగాల్సిన ఈ పరీక్ష పేపర్ పరీక్షకు సంబంధించి పరీక్ష ప్రారంభమైన 30 నిమిషాలకే పేపర్ వాట్సాప్ ద్వారా బయటికి రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పేపర్ వాట్సాప్ ద్వారా పరీక్ష కేంద్రం నుంచి బయటికి రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి భావిస్తున్న ఇటు ఇంజనీర్లతో పాటు సిబ్బంది ఈ ఇరు వర్గాల నుంచి పేపర్ వాట్సాప్ ద్వారా బయటికి లీకేజీకి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ లీకేజీకి సంబంధించిన లీకేజీకి సంబంధించిన వ్యవహారంపై కోడుమూరు పోలీసులు పూర్తి స్థాయిలో దాదాపు చేపడుతున్నారు. తప్ప వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవు. ఈ విధంగా రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు లీకేజీపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే దోషులు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శ్రీనివాస్, మరి ఎగ్జామ్ ఏమైనా క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఈ లీకేజీకి సంబంధించిన రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ మధుసూదన్ వర్మను కాంటాక్ట్ చేస్తే దీనిపై ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నామని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే చివరి రోజు పరీక్ష సంబంధించిన పేపర్ మాత్రమే లీకేజ్ అయిందని మీడియాలో ప్రసారం కావడాన్ని చూశామని, అయితే దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు ఒక విచారణ కమిటీని నియమిస్తామని యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.